ఎవరెవరైతే ఇందులో కష్టపడి పనిచేశారో, ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ మాధవి, మళ్ళీ తర్వాత మీ సిబ్బందిని కూడా రమ్మని ఒకసారి, ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఇంకెవరున్నాయి మాట రెడీ అవ్వాల్సిన? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు జిల్లా, మరి ఎస్సిబి కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ డూడే గారు ఐపీఎస్ వారు, వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సిబి మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెక్కింగ్ సై నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ లొకేషన్ అయితే అనంతవరపాడు పోలేరమ్మ వారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ టాట్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపారు. ఆపిన తర్వాత అందులో అంత వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు, ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు, ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది. గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను 3 కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డులు సబ్సిక్వెంట్గా తెలిసినాయి. అయితే ఇతను గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామ్మోహన్ రావుదే, అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర నుంచి కొని అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కార్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్గా చెక్కింగ్ ఉండదో ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది. ఈ కొన్ని కొన్ని విలేజెస్ అన్నీ కూడాను లూక్ అండ్ కార్నర్ విలేజెస్కి వెళ్ళారు. అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోడ్స్ అన్నీ కూడాను ఎట్నుంచి రావాలో ఎట్నుంచి వెళ్ళాలో కూడా తెలుసు. అదే క్రమంలో ఇతను గతంలో కూడాను నేరం చేసి ఉన్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టి ఉంచడం జరిగింది. ఆ క్రమంలోనే మనకి రాబడిన సమాచారాలు ఉన్నాయి. అలాగే చెక్కింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం 133 బాక్సుల్లో బాటిల్స్ వచ్చి 6373 బాటిల్స్ ఉన్నాయి. తెలంగాణలో వీటి యొక్క ఖరీదు, ఒక్కొక్క బాటిల్ ఖరీదు 130 రూపాయలు. అవి చూసుకున్నట్టయితే 828,880 రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది. వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం 520,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే 13,48,880 రూపాయలు ఖరీదైనటువంటి
ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను మరి ప్రతిపాడు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి, అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని అందరూ కూడాను పై అధికారులు కూడా అభినందించడం జరిగింది. మరి ఈ రాబోయే ఎలక్షన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఈ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఉండే విధంగా మా వంతుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మా వంతుగా మేము మా యొక్క సిబ్బంది అందరం కూడాను మా ఎటువంటి వివక్షకి తావు లేకుండా, ఎటువంటి ప్రలోభాలకి తావు లేకుండా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయగలిగేందుకు గాను అందరికి కూడాను మేము తగిన సూచనలు, అలాగే వారికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారంగా అందరు కూడాను పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మంచి రీసెంట్గా 269 బాటిల్స్ పట్టుకోవటం, అలాగే ఇప్పుడు ఇన్ని 133 బాక్సులు పట్టుకోవడం జరిగింది. మరి ఈ క్రమంలో అందరం కూడాను ఈ యొక్క పై అధికారులు కూడా తెలియజేసి ఉన్నాం. దాంతో మరి రాబోయే ఎన్నికలకు అందరు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దీనిలో ప్రస్తుతానికైతే ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద లెక్కే, ఎందుకంటే ప్రీవియస్గా కూడాను నేరం చేస్తున్నాడు కాబట్టి అప్పుడు దీని యొక్క ప్రభావం ఎన్నికలు లేనప్పుడు కూడా చేస్తున్నాడు. ఆ క్రమంలో అప్పుడే అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చేదానికి ఏమైనా లింక్స్ ఉన్నాయేమో అన్నీ కూడా బ్రేక్ చేస్తాం, వాటిని కూడా త్వరగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. అంటే అదనపు సిబ్బంది కోసం ఇంకా అవకాశం లేదండి, మనకి ఉన్న సిబ్బందితోనే మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవి తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి మనం తెలంగాణ ఇప్పుడు ఎంత కూడా మందైతే 100% గవర్నమెంట్ అవుట్లెట్సే. ఇక్కడ ప్రతిదీ కూడాను మన యొక్క పర్యవేక్షణలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. సెబ్ ఎలా అయితే దాని నుంచి విడిపోయి మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామో ఎక్సైజ్ డిపార్ట్మెంటు స్వీయ పర్యవేక్షణలో ఏ షాపుకి ఎంత లిక్కర్ డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేయాలి, అలాగే లాస్ట్ ఇయర్ ఎంత కన్జంప్షన్ జరిగింది, ఆ ప్రకారం ఇప్పుడు ఎంత ఇవ్వాలో అనే దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ పై అధికారుల సూచన మేరకు ఆ సప్లై కూడా అలానే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మన దగ్గర రావడం అయితే మాత్రం ఇది కంప్లీట్ ప్యూర్లీ తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది కాబట్టి ఇది వాటి వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్ కూడా మనం వెరిఫై చేస్తున్నాం, ఇంకా ముందుకు వెళ్తుంది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ క్రమంలో అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ ఒత్తిడి అనే మాట ప్రసక్తికి కూడా ఛాన్స్ లేదండి ఇప్పుడు ఎవరు కూడా. అది మనం వెరిఫై చేస్తాం కదా, వెరిఫై చేస్తేనే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వాటి గురించి మనం ఇంకా ముందు డెప్త్కి వెళ్తాం. అక్కడ ఏ రూల్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చున్నారు, వాళ్ళు ఎట్లా ఇచ్చారు. ఇప్పుడు ఇది మనకి అవుట్లెట్ వీల్స్ ఉన్నాయి వాటి మీద, వాటిని బట్టి మనకి ఏ గోడౌన్ నుంచి మనకి ఈ సరుకు ఇచ్చారు అనేది మనకు ట్రేస్ అయ్యింది, ఆ గోడౌన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా మనం ట్రాక్ చేస్తాం. నాది ఇంకొక ప్రెస్ మీట్ కూడా పెట్టాలి అప్పుడు. మీరు అందరు కోరుకుంటే ఒకదానికి ఎందుకు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ అండి అంటారు, మళ్ళీ మీరే చేద్దాం. తెలంగాణ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా పైలట్ వాడారు వాళ్ళే, అక్కడ తెలంగాణ వాళ్ళే రూట్ అంతా కూడాను వాళ్ళకి పలానా రూట్లో ఇట్లా ఇట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి మనకి ఆంధ్ర బార్డర్కి అప్పచెప్పేశారు. అక్కడి నుంచి దీస్ పీపుల్ ఆర్ టేక్ ఓవర్. ఇక్కడ నుంచి ఏం చేశారంటే వీళ్ళు కూడాను వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నిఘా ఉంటుందో ఆ నిఘా ఉన్న ఏరియాలని అవాయిడ్ చేస్తూ విలేజెస్ లోపలికి వెళ్ళి దే ఆర్ టేకింగ్ సఫిషియంట్ టైం, ఆ టైం తీసుకుని వెళ్ళి రావడం జరుగుతుంది.